Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Undavalli Sridevi audio 2 release. Andulo emundante sannihita anucharulaga unna vaalla daggara netalu naalugu maatlu antaru. Andulo avasaramainavi anavasaramainavi untayi. Kani namaka drohanto vaatini record chesukuni samayaniki taggatluga vidudala chesthe ఇప్పుడు అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఏపీ అధికార పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. గుంటూరు జిల్లా తాడికొండ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆమె మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో క్లిప్ ఒకటి బయటకు వచ్చింది. గతంలో ఒక ఆడియో క్లిప్ బయటకు రావడం, అందులోని అంశాలపై మొదలైన రచ్చ ఇప్పటికీ ఒక కొలిక్కి రాకముందే తాజాగా మరో ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. మొదటిదానికి రెండోదానికి పొంతన లేని సంభాషణలే అయినా రెండింటిలోనూ ఉన్న కంటెంట్ ఆమెను ఇరుకున పడేసలా మారింది. అయితే ఆ ఆడియో క్లిప్లో ఆమె మాట్లాడినవేనా అన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మధ్యలో కొన్ని మాటలను మార్చి ఆమెను ఇరుకున పడేలా చేస్తున్నారన్న మాట వినిపిస్తోంది. గతంలో బయటకు వచ్చిన ఆడియో క్లిప్పుల్లో ఏమన్నదంటే, టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు మోదుగులు కలిసి క్లబ్బులు నడిపించేవారని, మనం కూడా వారి మాదిరే పేకాట క్లబ్బులు నడిపిద్దామని చెప్పడం, ఆ వ్యాపారంలో వచ్చే ఆదాయాన్ని ఎలా పంచుకోవాలన్న విషయాన్ని ఆమె చెప్పినట్లుగా ఉంది. ఈ వ్యవహారంలో ఆమె అనుచరులుగా చెప్పే ఇద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తాజాగా వచ్చిన ఆడియోలో ఏముందంటే, మొదటి ఆడియో క్లిప్ వివాదం ఒక కులికి రాకముందే తాజాగా మరో ఆడియో బయటకు వచ్చింది. అందులో అగ్రకులాలకు చెందిన పార్టీ నేతలు తమ పట్ల ఎలా వ్యవహరిస్తున్నారనే విషయాలపై ఆమె మాట్లాడినట్లుగా ఉంది. అన్నిటికీ మించి రెడ్ల సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు కొన్ని హాట్ టాపిక్గా మారడమే కాదు, ఆ వర్గానికి చెందిన నేతల మనసులో చివుక్కుమనేలా ఉండడం గమనార్హం. రెడ్లు అనేవాళ్ళు చాలా డేంజర్ అన్నమాట ఎమ్మెల్యే శ్రీదేవి వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు. పవర్ అంతా వాళ్ళ చేతిలో పెట్టుకుని తమను ఎలా తొక్కాలా అని మనసులో ఉంటుందన్న ఆమె ఎస్సీలు బీసీలు ఒకటిగా ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసినట్లుగా ఉంది. అయితే ఈ తరహా ఆడియోతో తనను రాజకీయంగా దెబ్బతీయాలన్న కుట్ర జరుగుతోందంటున్నారు. మరి తాజా వీడియోపై సీఎం ఎలా రియాక్ట్ అవుతారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.